Hi friends, welcome to English online classes. So today's topic entante conjunction. Conjunction is one of the parts of speech. Parts of speech lo oka part entante conjunction. Conjunction is nothing but rendu words ni gaani, rendu sentences ni gaani, rendu phrases ni gaani, rendu clauses ni gaani kalipe danni conjunction. Junction ante ఒక ప్లేస్ మొత్తానికి కలిపి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. అవి ఆ జంక్షన్ అనేది ఏంటి, అన్ని ప్లేసెస్ని కలుపుతుంది. అలాగే ఈ కన్జంక్షన్ కూడా మిగతా సెంటెన్సెస్ని, వర్డ్స్ని, క్లాసెస్ని, ఫ్రేజెస్ని కలుపుతుంది, వాటిని రిలేట్ చేస్తుంది. సో కన్జంక్షన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ కన్జంక్షన్ యాక్ట్స్ యాజ్ ఏ జంక్షన్, ఒక జంక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో అసలు దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్ డెఫినేషన్, the conjunction is a part of speech used as a joiner of words, phrases or clauses in a particular sentence. Oka sentence lo unna words ni gaani, phrases ni gaani, clauses ni gaani join chestuntundi, kalputu untundi. Aa kalipina words ki aa rendittla madhya oka relationship ni establish chestundi conjunction. It links these words or group of words together in such a way that certain relationships among these different parts of sentences will be established. Oka relationship anedi ostundi, vaatlu gurinchi oka thought anedi ostundi, asalu em jarigindi, ela jarigindi, evaru vacharu. Aa sentence anedi oka thought ni, oka understanding, aa sentence ni complete ga understand cheskodaniki oka idea anedi istundi, oka బంధాన్ని ఏర్పరుస్తుంది కన్జంక్షన్ అనేది. రెండు సెంటెన్సెస్ మధ్య కానీ, రెండు వర్డ్స్ మధ్య కానీ ఒక బంధం లాగా యాక్ట్ చేస్తుంది, రెండింటిని కలుపుతుంది కన్జంక్షన్. జంక్షన్ అనేది మనకి రెగ్యులర్ మీనింగ్ తెలుసు కాబట్టి, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ జంక్షన్, ఒక జంక్షన్ లాగా యాక్ట్ చేస్తుంది కన్జంక్షన్. అలా యాక్ట్ చేయడం వల్ల ఆ రెండు వర్డ్స్ మధ్య కానీ, ఫ్రేజెస్ మధ్య కానీ, క్లాజెస్ మధ్య కానీ, ఒక రెండు సెంటెన్సెస్ మధ్య కానీ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్, అసలు ఎన్ని టైప్ ఆఫ్ కన్జంక్షన్స్ ఉన్నాయి? ఎన్ని టైప్ ఉన్నాయి? 3 టైప్ ఆఫ్ కన్జంక్షన్స్ ఉన్నాయి. ఏమేంటి? కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్, సబార్డినేటింగ్ కన్జంక్షన్స్, కోరిలేటివ్ కన్జంక్షన్స్. కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్, సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ అండ్ కోరిలేటివ్ కన్జంక్షన్స్, ఇవి 3 టైప్స్ ఆఫ్ కన్జంక్షన్స్. అండ్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జంక్షన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది మనం కామన్గా యూజ్ చేసే కన్జంక్షన్. అండ్ ఈ కన్జంక్షన్ అనేది రెండు వర్డ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ, క్లాజెస్ కానీ గ్రామటికల్గా ఈక్వల్గా ఉన్నాయి, అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నాయా, రెండు ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయా, లేదంటే రెండు ఈక్వల్గా ఉన్నాయా, రెండింటిని రిలేట్ చేస్తున్నాయా, ఇలా గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్నాయి అండ్ ఈక్వల్గా రెండు సమానంగా ఉండాలి. ఒకటి హెచ్చు తగ్గులు అనేవి వాటి మధ్య ఉండకూడదు. రెండు గ్రామటికల్గా ఈక్వల్గా ఉన్న వాటి మధ్య ఈ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం కామన్గా యూజ్ చేసే కన్జంక్షన్ ఏంటి? కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. ఇది ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది రెండు సెంటెన్సెస్ మధ్యలో ఉంటుంది, ఎప్పుడు కూడా బిగినింగ్లో కానీ ఎండ్లో కానీ ఉండదు. కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది ఎప్పుడు రెండు సెంటెన్సెస్కి మధ్య కానీ, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే సెంటెన్సెస్కి మధ్య కానీ, వర్డ్స్కి మధ్య ఈ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది ఉంటుంది. సెంటెన్సెస్కి ముందు కానీ వెనకాల కానీ ఉండదు. అది మెయిన్గా ఈ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ గురించి. అది చాలా కామన్గా యూజ్ చేసే కన్జంక్షన్ అండ్ గ్రామటికల్గా ఈక్వల్గా ఉన్న వర్డ్స్కి, ఫ్రేజెస్కి, క్లాజెస్కి మధ్య రెండింటిని యాడ్ చేస్తుంది. అండ్ ఖచ్చితంగా కన్జంక్షన్ అనేది మిడిల్లోనే ఉంటుంది, స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఉండదు. నెక్స్ట్, ఇవి వేరియస్ టైప్ ఆఫ్ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ అన్నమాట. ఫ్యాన్ బాయ్స్, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఫ్యాన్ బాయ్స్, ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే ఎండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. సో ఇవన్నీ మధ్యలోనే మనకి రెండు సెంటెన్సెస్ కానీ, వర్డ్స్కి మధ్యలో ఉంటాయి ఈ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్. ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ బాయ్స్ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో, ఇవి కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇవేంటి వేరియస్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి. పిజ్జా బర్గర్ ఆర్ మై ఫేవరెట్ స్నాక్స్. నాకు పిజ్జా ఇష్టము, బర్గర్ ఇష్టము. సో ఈ రెండింటిని ఎలా కలిపాము? కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అండ్ ద్వారా కలిపాము. అండ్ ఈ రెండు వర్డ్స్ మధ్యలో ఉన్నాయి కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. నెక్స్ట్ ద ట్రెజర్ వాజ్ హిడెన్ ఇన్ ద కేవ్ ఆర్ ఇన్ ద అండర్ గ్రౌండ్ లాగూన్. ట్రెజర్ కేవ్లో ఉందా, అండర్ గ్రౌండ్ లాగూన్లో ఉందా, అక్కడుందా ఇక్కడుందా? సో ఇక్కడ మనం కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ ఏంటి? ఆర్. నెక్స్ట్ వాట్ దోస్ గర్ల్స్ సే అండ్ వాట్ దే యాక్చువల్లీ డూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ అమ్మాయిలు ఏం చెప్తారో వాళ్ళ చేసే పనికి అసలు సంబంధం ఉండదు, చాలా డిఫరెంట్గా చేస్తారు. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మన కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ ఏంటి? అండ్ కన్జంక్షన్ ఏంటి ఇక్కడ? అండ్. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ కూడా ఈ రెండింటికి మధ్యలో ఉంది. సో ఇది కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. సో కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది ఎలా పంక్చుయేట్ చేస్తాం, మన పంక్చుయేషన్ మార్క్స్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సెంటెన్స్ చదివేటప్పుడు అది ముందు దాని గురించి మాట్లాడుతుందా, తర్వాత దాని గురించి మాట్లాడుతుందా అనేది కామా అనేది డిఫైన్ చేస్తుంది. సో ఇండిపెండెంట్ క్లాసెస్ అంటే రెండిట్లకి డిపెండెన్స్ లేదు, డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నప్పుడు వాటి మధ్యన యూజ్ చేసేటప్పుడు మనం కామా అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఏలియన్స్ అండ్ ప్రిడేటర్స్ అని ఉంది, ఇక్కడ మనం కామా ఏం యూజ్ చేయం, కామా లేదు ఇక్కడ. నెక్స్ట్ బై ద బీచ్ ఆర్ ఆన్ ద హిల్, వాట్ డూ యూ సీ అండ్ వాట్ డూ యూ గెట్. సో ఇక్కడ మనం ఎక్కడ కామా అనేది యూజ్ చేయలేదు కోఆర్డినేటింగ్ కన్జంక్షన్లో. ఇక్కడ చూడండి వాట్ డూ యూ సీ అనేది డిపెండెంట్ క్లాస్, నెక్స్ట్ వాట్ డూ యూ గెట్ అనేది డిపెండెంట్ క్లాస్. సో ఇలాంటి కండిషన్లో కామా అనేది మనం యూజ్ చేయం. ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోర్ దాన్ టూ, రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ని కానీ డిపెండెంట్ క్లాసెస్ని కానీ మనం కలిపినప్పుడు కామా అనేది యూజ్ చేస్తాం. సో ఆ వాటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి స్పైడర్స్ స్నేక్స్ అండ్ స్కార్పియోస్, ఇక్కడ మనం కామా అనేది యూజ్ చేసాం. ఇన్ ద బెడ్రూమ్, ఇన్ ద గ్యారేజ్ ఆర్ అట్ ద గార్డెన్, ఇక్కడ మనం కామా అనేది యూజ్ చేసాం. డిపెండెంట్ క్లాసెసే కానీ ఇక్కడ రెండు కంటే ఎక్కువ ఉన్నాయి, సో అందుకని మనం కామా యూజ్ చేసాం. నెక్స్ట్ ఇండిపెండెంట్ క్లాసెస్ని కనుక మనం జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ కామా అనేది యూజ్ చేస్తాం, ఒక కామా అనేది యూజ్ చేస్తాం. ఈ పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనకి రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ ఇలాంటివి చదివేటప్పుడు చేసేటప్పుడు మనకి కామా అనేది ఇంపార్టెంట్. సో అలాంటి కండిషన్లో ఆ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ వస్తుందా రావట్లేదా, ఒకదాని గురించి మాట్లాడుతున్నాడా, రెండింటి గురించి మాట్లాడుతున్నారా, మూడింటి గురించి మాట్లాడుతున్నారా, మూడింటి గురించి మాట్లాడుతున్నారు, సో కామా అనేది ఉంటుంది. సో ఇది చిన్న లాజిక్, చిన్న ఐడియా అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కసండ్రా ఫెల్ అస్లీప్ సో జాక్విన్ జస్ట్ వెంట్ హోమ్, ఆమె పడుకుంది సో ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఐ డోంట్ రియలీ లైక్ సాంఫిగేట్ బట్ ఐ కెన్ ఈట్ లసాంగా ఎనీ డే. ఈ టూ ఇండిపెండెంట్ క్లాసెస్, సో అందుకని మనం కామాతో సపరేట్ చేసాము. టూ ఇండిపెండెంట్ క్లాసెస్ కాబట్టి సపరేట్ చేసాము కామాతో. నెక్స్ట్ సబార్డినేటింగ్ కన్జంక్షన్. సబార్డినేటింగ్ కన్జంక్షన్ అంటే ఏంటి అంటే దిస్ టైప్ ఆఫ్ కన్జంక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ లింకింగ్ టూ క్లాజెస్ టుగెదర్, రెండు క్లాజెస్ని కలిపడానికి ఈ సబార్డినేటింగ్ కన్జంక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అసైడ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఇంట్రడ్యూస్ ఏ డిపెండెంట్ క్లాస్, సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ ఆల్సో డిస్క్రైబ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ క్లాస్ అండ్ ఇండిపెండెంట్ క్లాసెస్. మనం ఆల్రెడీ ఇందాక చూసిన దాంట్లో కోఆర్డినేటింగ్ కన్జంక్షన్లో రెండు డిపెండెంట్ కానీ రెండు ఇండిపెండెంట్ కానీ టూ డిఫరెంట్ సెంటెన్సెస్, రెండు డిపెండెంట్ అన్నా అవ్వాలి, రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ అన్నా అవ్వాలి, అప్పుడు మనం కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సబార్డినేటింగ్ కన్జంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకటి డిపెండెంట్ క్లాసు, రెండోది ఇండిపెండెంట్ క్లాసు ఉన్న సెంటెన్స్లో ఆ రెండింటి మధ్య ఒక రిలేషన్షిప్, ఒక బంధాన్ని కలగజేయడం కోసం అప్పుడు మనం సబార్డినేటింగ్ కన్జంక్షన్ని యూజ్ చేస్తాం. ఇవి కొన్ని సబార్డినేటింగ్ కన్జంక్షన్స్. ఏమేంటి? వైల్, యాజ్ సూన్ యాజ్,
although, before, even if, because, no matter how, whether. ఇవన్నీ మనం ప్రాక్టీస్ మీద ఒక 2-3 టైమ్స్ అయితే ఓకే, ఇది సబార్డినేటింగ్ కన్జంక్షన్, ఇది కోఆర్డినేటింగ్ కన్జంక్షన్, ఇది కోరిలేటివ్ కన్జంక్షన్ అని మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ వేర్ ఎవర్ వెన్ అంటిల్ ఆఫ్టర్ యాజ్ ఇఫ్ హౌ ఇఫ్ ప్రొవైడెడ్ ఇన్ దట్ వన్స్ సపోజింగ్ వైల్ అన్లెస్ ఇన్ కేస్ యాజ్ ఫార్ యాజ్ నౌ దట్ యాజ్ సో దట్ తో ఇన్స్ సిన్స్. సో అవి మనకి సబార్డినేటింగ్ కన్జంక్షన్స్, వైల్, యాజ్ సూన్ యాజ్, ఇవన్నీ కూడా మనకి సబార్డినేటింగ్ కన్జంక్షన్. ఇప్పుడు చూస్తే శాంపుల్ సెంటెన్స్ చూద్దాం, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఇట్ ఈస్ సో కోల్డ్ అవుట్ సైడ్, సో ఐ బ్రాట్ యు ఏ జాకెట్. బయట చాలా చల్లగా ఉంది, నేను అందుకే జాకెట్ని తీసుకొచ్చాను. ఒకటి డిపెండెంట్, ఒకటి ఇండిపెండెంట్. సో ఈ రెండింటిని కలపడానికి మనం సబార్డినేటింగ్ కన్జంక్షన్ అనేది యూజ్ చేసాం. ఏం యూజ్ చేసాం? సో అనే సబార్డినేటింగ్ కన్జంక్షన్ని యూజ్ చేసాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సబార్డినేటింగ్ కన్జంక్షన్ అనేది మధ్యలోనే ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో అన్నా ఉండొచ్చు, ముందన్నా ఉండొచ్చు, వెనకాలన్నా ఉండొచ్చు, ఎక్కడన్నా సబార్డినేటింగ్ కన్జంక్షన్ అనేది ఉండొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ సో కోల్డ్ అవుట్ సైడ్ ఐ బ్రాట్ యూ ఏ జాకెట్. సో ఇక్కడ సో అనేది ఇక్కడ యూజ్ చేసాము, బికాస్ అనేది స్టార్టింగ్లో యూజ్ చేసాం. సో రెండిటి సెంటెన్స్ మీనింగ్ అయితే కామనే, సేమే, బట్ మనం కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అనేది డిఫరెంట్గా యూజ్ చేసుకున్నాం. ఇక్కడ బికాస్ యూజ్ చేసాం, ఇక్కడ సో యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏ సబార్డినేటింగ్ కన్జంక్షన్ క్యాన్ బి ఫౌండ్ ఎదర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ బిట్వీన్ ద క్లాజెస్ దట్ ఇట్ లింక్స్ టుగెదర్. స్టార్టింగ్లో అన్నా ఉండొచ్చు, లేదంటే ఆ రెండిటి సెంటెన్సెస్ మధ్యలో అన్నా ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక కామా అనేది రెండిటిని సపరేట్ చేసే విధంగా ఉంది. ఇండిపెండెంట్ క్లాసెస్ని, ఇండిపెండెంట్ క్లాస్ని సపరేట్ చేసే విధంగా కామా అనేది ప్లేస్ చేసాం. అండ్ సబార్డినేటింగ్ కన్జంక్షన్ అనేది మిడిల్లో అన్నా ఉండొచ్చు, స్టార్టింగ్లో అన్నా ఉండొచ్చు. కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ మాత్రం ఎప్పుడు మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ కోరిలేటివ్ కన్జంక్షన్. కో రిలేటివ్, రిలేట్ చేస్తున్నాం, అంటే కో అంటే రెండిటిల మధ్య రిలేషన్, రెండిటిని రిలేట్ చేస్తున్నాం, వాటిని కోరిలేటివ్ కన్జంక్షన్. ఈ కోరిలేటివ్ కన్జంక్షన్స్ ఎక్కువగా పెయిర్స్లోనే ఉంటాయి. ఆ పెయిర్స్లో ఉండే కన్జంక్షన్స్ని మనం కోరిలేటివ్ కన్జంక్షన్స్ అంటాం. ఈక్వల్ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి మనం కోరిలేటివ్ కన్జంక్షన్స్ని యూజ్ చేస్తాం. కోరిలేటివ్, కో రిలేటివ్, రెండింటి మధ్య రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ ఇవి కోరిలేటివ్ కన్జంక్షన్స్. ఇవి మనకి తెలుసు, ఏదర్ ఆర్, నేదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్ వెదర్ ఆర్, సో యాజ్. మనకి సెంటెన్స్లో ఏదర్ వచ్చిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ సెంటెన్స్లో ఆర్ అనేది రావాలి. నెక్స్ట్ నేదర్ వచ్చిందంటే నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్ వెదర్ ఆర్, సో యాజ్. ఇవన్నీ కోరిలేటివ్ కన్జంక్షన్స్. ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్, బోత్ మై బ్రదర్ అండ్ మై ఫాదర్ ఆర్ లాయర్స్. మా బ్రదరు లాయరే, ఫాదరు లాయరే. అండ్ ఇక్కడ కోరిలేటివ్ కన్జంక్షన్ ఏంటి? బోత్ అండ్, ఈ రెండు కోరిలేటివ్ కన్జంక్షన్స్. ఐ కాంట్ డిసైడ్ వెదర్ ఐ విల్ టేక్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టేక్ మెడికల్ టెక్నాలజీ ఇన్ కాలేజ్. వెదర్ ఆర్ అనేది కోరిలేటివ్ కన్జంక్షన్స్. అలాగే నేదర్ ఆర్, నేదర్ ఐ బాట్ ఏ పెన్ నార్ ఏ పెన్సిల్. నేను పెన్ను తేలేదు, పెన్సిల్ తేలేదు. ఏదర్ ఐ బాట్ ఏ యాపిల్ ఆర్ ఏ ఆరెంజ్. నేను అదన్నా తెస్తాను, ఇదన్నా తెస్తాను. అలా మనకి కోరిలేటివ్ కన్జంక్షన్స్ అనేది మనకి ఎర్రర్ డిటెక్షన్లో కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ, ఇంప్రూవ్మెంట్లో కానీ చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వాట్ ఈజ్ కాంజుగేటివ్ యాడ్వర్బ్. కాంజుగేటివ్ యాడ్వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ఆల్దో ఏ కాంజుగేటివ్ యాడ్వర్బ్ ఈజ్ నాట్ రియల్ ఏ కాంజుగేటివ్ కన్జంక్షన్, దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఫంక్షన్స్ ఎస్ ఏ కన్జంక్షన్స్ ఇన్ ద ఇన్ ఏ సెంటెన్స్. కొన్ని యాడ్వర్బ్స్ ఉంటాయి, అవి ఏంటి, కన్జంక్షన్స్ లా యాడ్ చేస్తూ ఉంటాయి. అంటే రెండు సెంటెన్సెస్ని కలుపుతాయి, అవి యాక్చువల్లీ యాడ్వర్బ్స్. కానీ కన్జంక్షన్స్, కన్జంక్షన్ చేసే పనిని అప్పుడప్పుడు కొన్ని యాడ్వర్బ్స్ చేస్తాయి. సో వాటినే కాంజుగేటివ్ యాడ్వర్బ్స్ అంటాము.
చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎడిషన్, ఫర్ ఎగ్జాంపుల్ హౌఎవర్, దేర్ ఫోర్, ఆన్ ద కాంట్రరీ, హెన్స్, కాన్సిక్వెంట్లీ, ఈ అన్ని యాడ్వర్బ్స్ యాక్చువల్లీ. బట్ ఒక కంజంక్షన్ ఎట్లా యాక్ట్ చేస్తుందో అలాగే యాక్ట్ చేస్తాయి. సో అందుకే వాటిని కంజక్టివ్ యాడ్వర్బ్స్ అంటాము. ఇన్ ఫ్యాక్ట్, అదర్వైజ్, యాజ్ ఎ రిజల్ట్, ఇండీడ్, స్టిల్, థర్స్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఫర్దర్ మోర్, ఇన్స్టెడ్, ఇన్సిడెంటల్లీ, ఆఫ్టర్ ఆల్, ఫైనల్లీ, లైక్ వైజ్, మీన్ వైల్, ఇవన్నీ కోఆర్డినేటింగ్ కంజుగేటివ్ యాడ్వర్బ్స్. సో ఇవి యాక్చువల్గా యాడ్వర్బ్స్, బట్ మనకి ఒక కంజంక్షన్ లాగా రెండు సెంటెన్సెస్ని కానీ, వర్డ్స్ని కానీ, క్లాసెస్ని కానీ, ఫ్రేజెస్ని కానీ కలుపుతుంది. సో ఇది కంజంక్షన్ గురించి. చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీ టాపిక్. ఇది ప్రాక్టీస్ మీద మనకి ఈజీగా వస్తుంది. సో ప్రాక్టీస్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.